అంటే చంద్రబాబు నాయుడి మాటలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఉదాహరణకి గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పాను, చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకి ప్రోత్సహించండి అని చెప్పడానికి భిన్నంగా సమావేశాలు ఏర్పాటు చేసి మీరు వీటి జోలికి వెళ్ళకండి అని చెప్తాడు. అంటే ఇసుక జోలికి మీరు వెళ్ళొద్దు అంటే మీరు కానివ్వండి మీ పని అని చెప్పి దాని అర్థం. మద్యం జోలికి మీరు వెళ్ళొద్దు అంటే దాని పని మీరు కానివ్వండి అంటే చంద్రబాబు నాయుడు మాటలకు అర్థాలు వేరు అని చెప్పి. ఈరోజు పత్రికలు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది నిజంగా. ఏమనంటే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి హామీ ఏమిటి? ఉచిత ఇసుక. అంతే తప్ప ఉచిత ఇసుక ఇస్తాను, సీనరేజ్ని మీరు కట్టాలని ఎక్కడా చెప్పలే. సీనరేజ్ కట్టడం అనేటువంటిది ఉచిత ఇసుక కింద రాదు. కాబట్టి ఉచిత ఇసుక ఇస్తానని చెప్పినటువంటి ఆయన నిన్న సమావేశం ఏర్పాటు చేసి మనం ఉచిత ఇసుక ఇస్తాం, సీనరేజ్ రద్దు చేస్తాము అని చెప్పి చెప్పాడు. అంటే రెండో స్టెప్కి వచ్చాడు. నువ్వు సీనరేజ్ వేసిన తర్వాత అది ఉచిత ఇసుక ఎట్లవుతుంది? ఉచిత ఇసుక ఇస్తానని చెప్పినటువంటి వాడివి ఈరోజు సీనరేజ్ రద్దు చేస్తే అది పెద్ద బార్డర్లో క్యాప్షన్ ఐటమ్, సీనరేజ్ రద్దు అని చెప్పి చెప్పంటే నువ్వు ఆ రోజు మాట తెప్పావు, తప్పినటువంటి మాట కొంతమేర నిలబెట్టుకున్నావు అనేటువంటిది ఆ క్యాప్షన్ చూస్తే అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మేము సూటిగా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారిని అడిగేది, ఈరోజు ఏదైతే ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వస్తున్నటువంటి ఆదాయం ఉందో రాష్ట్ర ఖజానాకి దాదాపుగా 800 కోట్ల రూపాయలు దానికి గండిపడింది, ఇసుక రేట్లు రెట్టింపు, 3 ఇంతలు 4 ఇంతలు 5 ఇంతలకు పెరిగాయి, కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యలో ఉన్నటువంటి సొమ్ము ఎవడు దోచుకుపోతున్నాడు అని అంటే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో లేడు. అంటే ఇసుక ఉచితం నువ్వు చెప్పినటువంటి దాని ప్రకారం, కానీ దానికి భిన్నంగా ఇసుక రేట్లు పెరిగాయి, ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయానికి గండిపడింది, దాని మీద భవన నిర్మాణ కార్మికులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడాలనో అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నిన్న సమావేశాలు ఏం మాట్లాడావు? బహిరంగంగా ఈ రాష్ట్రంలో మద్యం సంబంధించి కానీ ఇసుక సంబంధించి కానీ ఎన్ని రకాలైనటువంటి దౌర్జన్యాలు జరిగాయి అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు జరిగాయి, వేటి మీద మీరు చర్యలు తీసుకున్నారా? ఎవరి మీదైనా కేసులు పెట్టారా? ఈరోజు నువ్వు చెప్పావు నేను ఉపేక్షించను అని చెప్పావు, సంతోషమే. ఉపేక్షించను అని చెప్పేటువంటి వాడివి మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇబ్బందులు పెడితే ఏం చేసావు? వాళ్ళ మీద దాడులు చేస్తే ఏం చేసావు? కిడ్నాప్లు చేస్తే ఏం చేసావు? మద్యం షాపులకు సంబంధించి ఈరోజు ఇసుకకు సంబంధించినటువంటి దాంట్లో దౌర్జన్యాలు జరుగుతుంటే ఏం చేస్తున్నావు? ఎమ్మెల్యేలు మంత్రులు బూతులు తిరుగుతుంటే వేసినటువంటి కాంట్రాక్టర్లని వాళ్ళు కుయ్యో మరణం అని చెప్పి పోలీస్ స్టేషన్ దగ్గర పోతే పోలీసులు నువ్వెందుకు వేసావు, ఆయన కాదని మంత్రిని కాదు, నువ్వెందుకు వేసావు శాసనసభ్యుని కాదని నువ్వెందుకు వేసావు అని చెప్పి మాట్లాడేటువంటి నేపథ్యంలో నువ్వు మాట్లాడాల్సింది ఈ మధ్య ఉన్నటువంటి నీ అనుకూలమైనటువంటి మీడియా రాసింది ఏమని? అనేక రకాలైనటువంటి దుర్మార్గాల గురించి. నీ కరపత్రిక ఏదైతే నీ కరపత్రికలాగా పనిచేసేటువంటి దినపత్రికలు ఉన్నాయో ఆ దినపత్రికలే ఘోషించాయి, అయ్యా ఇసుక పాలసీలో మద్యం పాలసీలో ఇన్ని రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరిగాయి అంటే ఒక్కడి మీదైనా ఒక కేసు నమోదైందా? ఒక్కడి మీదైనా ఈ రాష్ట్రంలో నువ్వు చర్య తీసుకున్నావా? అటువంటి వ్యక్తివి నువ్వు అక్కడ నిలబడి నేను ఉపేక్షించను అని చెప్పడానికి నీకు అర్హత ఉందా? దాని మీద నువ్వు ఆలోచన చేయాలి. రెండో విషయం, జనాల్ని ఏ విధంగా అయితే 99 రూపాయల మద్యం అని చెప్పి బురుడి కొట్టించాడో ఈరోజు అదే విధంగా ఇసుక పాలసీకి సంబంధించి మరొకసారి పిల్లిమోక వేసి జనాన్ని మభ్యపెట్టు. ఈరోజు పత్రికలు అన్నింటిలో వచ్చాయి, ఇంకా ఇసుక ఫ్రీ, పాపం ట్రాక్టర్లతో తోలుకోవచ్చు అని చెప్పి వచ్చింది. ట్రాక్టర్లతో నువ్వు ఇచ్చినటువంటి జీవో ఇది, జీవో ఎంఎస్ నంబర్ 64/18/10/2024, దీనికి సంబంధించి వచ్చినటువంటి జీవోలో ఇదే జీవో తమరు నేను ఇచ్చింది. ఈ జీవోనే, ఈ జీవోలో ఎక్కడ నదుల్లో ఉచితంగా ఇసుక అనేటువంటి ట్రాక్టర్లు తీసుకోవచ్చు అనే మాట రాయలే. లేదు ఎక్కడ ఏమన్నా పొరపాటు పడ్డావా లేకపోతే దాన్ని సవరిస్తావా చూసుకో ఇప్పటికైనా. ఏమని రాసావంటే దీంట్లో రాసినటువంటి దాంట్లో సింపుల్ గా రాశావు, ద కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఏపీ హాస్ దేర్ ఫోర్ రిక్వెస్టెడ్ ద గవర్నమెంట్ టు ఇష్యూ నెసరీ ఆర్డర్స్ అలవింగ్ బోత్ బులక్ కార్ట్స్ అండ్ ట్రాక్టర్స్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ శాండ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్.